मेल की नी पे की मोदी शुभलेखी नी रुण तीर्चकुटावासारी गुर्त चेसुकोमार नी कोसम रात्रि पगलु एंत कष्टपड्डानो ना भर्तवनी एन्नि सार्लु अनुकुन्नानो कानी इला अवुतुंदनी नेनेनाडु अनुकोलेदु नुव्वु चाला गोप्पवाडिवम्मा निन्नु प्राणंगा प्रेमिंचे अम्मायिकि नुव्वु प्रेमिंचे अम्मायितो पेळ्ळि अवुतुंदनी పెళ్లి కార్డు ఇచ్చేంత గొప్ప మనసు నీది. నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందని వెతుక్కు నేత్ర. నువ్వు సమస్య వేరువేరుగా లేరు. సరే ఇంక విషయాన్ని ఇంతటితో వదిలే. నీ పేరు పక్కన స్వాతి, నీ మాటల్లో స్వాతి, నీ మనసులో స్వాతి, నువ్వు ప్రేమించేది స్వాతి, నువ్వు పెళ్లి చేసుకునేది స్వాతి, అంత స్వాతియేనా? నే నీకేమీ కానా? प्रति अणु स्वाति अलागे प्रति अणु निवर नी फीलिंग्स अर्थम चेसुकोगल नेत्रा ఇప్పటికైనా నీ గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ఇదిగో కార్డు. నీకేం పిచ్చిపట్టిందా? పెళ్లి కార్డు చింపేస్తావా? ఏదో పోనికన నూరుకుంటుంటే మితిమీరిపోతున్నా. మొన్న నీతో చెప్పిన మాటలతో నీలో మార్పు వచ్చిందేమో అనుకున్నాను. అందుకే మొదటి కార్డు నీకే ఇవ్వాలనుకున్నాను. నన్ను నా మాటను అర్థం చేసుకుని నీ మనసు మార్చుకున్నావేమోని నీ దగ్గరికి వచ్చాను. కానీ నువ్వు ఇంకా ఇలా ఉన్నావని తెలిస్తే నీ కార్డు ఇవ్వటం కాదు కదా. కనీసం నీ మొహమే చూసేవాడు కాదు. प्रेम तो निर्णय ना प्लीज चूमेत्रा प्रेम प्रेम का प्रेम प्रेम त्यागा इला स्वार्था का స్వార్థం కాదు, నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను అమర్. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. అయినా నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదా? నీతో జీవితాన్ని పంచుకునే సమర్థత నాకు లేదా? లేదమర్, నీ ప్రేమ ఎవరికి దక్కడానికి వీల్లేదు. నీ ప్రేమను పొందే అర్హత నాకే ఉంది. నువ్వు నాకే సొంతం అవ్వాలి. అందుకోసం నేనేం చేయడానికైనా వెనకాడను, వెనకాడను. ఏంటమ్మా మీరు అనేది? నేను వెళ్ళి స్వాతి వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? స్వాతి డబ్బుంది అమ్మాయి కాబట్టి అమ్మా నాన్నలు వదిలేసి ఇల్లరికం వెళ్ళాడు అనుకోరు? ఎవర్రా నిన్ను ఎనకాల అనుకునేది? నేను చెప్తున్నాను, నువ్వు స్వాతి వాళ్ళ ఇంట్లో ఉండటమే కరెక్ట్. లే తాతయ్య, రేపు సమాజం నా గురించి అనే మాటల్ని నేను వినలేను. సమాజం ఏంట్రా సమాజం? నువ్వు ఇన్నాళ్ళు మా కోసం ఇంత కష్టపడుతున్నావే, అయ్యో
ఒకడో కష్టపడుతున్నాడని ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? కనీసం ఎలా ఉన్నావన్న అడిగారా? మనం కష్టాల్లో ఉంటే నవ్వుతారు, సుఖాల్లో ఉంటే ఏడుస్తారు. ఈ సమాజం గురించి నువ్వేం పట్టించుకోకు. నేను కూడా చెప్తున్నాను, నువ్వు స్వాతి వాళ్ళ ఇంట్లో ఉండడమే మంచిది. అది కాదు బామ్మ, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మీ బాగోగులు ఎవరు చూసుకుంటారు? ఏంటనే, నేను లేనా? ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నాను, అంటే నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని కాదు, నీకంటే బాగా వీళ్ళు చూసుకుంటానని చెప్పడం నా ఉద్దేశం కాదు. నువ్వు వదిన కొన్ని రోజులు ఏకాంతంగా ఉంటే ఎన్నాళ్ళు మీరు పడిన కష్టాలు మర్చిపోయి హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను.